తాట తీస్తానంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కొండా సురేఖ. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు, లేదంటే మా స్టైల్లో మేము మాట్లాడతామని వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై ఆమె స్పందించారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు ఉందన్నారు కొండా సురేఖ. మీరు కూకటి వేళ్ళలాంటోళ్ళు, మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటది, మేము గట్టిగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి 6వ తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడెం మీటింగ్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం. ఆ తుక్కుగూడెం కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకుని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి, మాకు వార్ రూమ్ అనేది ఒకటి ఏఐసీసీలో ఉంటుంది, అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి, అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లలేదనే దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేమ నరేందర్ రెడ్డి గారు చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జిని ఇంకా లిస్టు మా చేతికి రాలేదు. వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, క్యాండిడేట్, ఇన్ఛార్జులు, డిసిసి ప్రెసిడెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి, ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు. నన్ను అడిగారు, నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు, మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది, అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది, ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది, అట్లా పోవడం అవసరమా అని చెప్పి నేను అడిగాను. అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన నన్ను తిట్టిండు, ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు. మీరు కూకటి వేళ్ళలాంటోళ్ళు మీరు.